అంటే ఈ మధ్యనే మీరు మీ ఇంట్లో మీ అమ్మాయి పెళ్లి చేశారు, వెంటనే ఈ ప్రోగ్రాం రావడం, ఇక్కడ గడపకుండా మళ్ళీ అటు వెళ్ళిపోతున్నాను, ఇన్ని బాధ్యతలు ఉంటాయి కదా. నిజమేనండి మీరు అన్నమాట. అయితే నాకు వివాహం ఎప్పుడైతే అమ్మాయికి అయిపోయిందో పెద్ద బాధ్యత అయిపోయిందని ఆనందపడ్డాను. తల్లిదండ్రులకి వివాహానంతరం కూడా చాలా కార్యక్రమాలు ఉంటాయి, వివాహంతో మొదలవుతాయి కార్యక్రమాలు. నాకు పెద్ద అమ్మాయికి పెళ్ళయింది, సంవత్సరం అవుతున్నది. ఆ అమ్మాయికైనా సంవత్సరానికి మళ్ళీ నాకు చిన్న కూతురు కూడా వివాహం అయిపోయింది. మంచి సంబంధం దొరికింది అమ్మాయికి. నేను అమెరికా వెళ్ళొచ్చిన తర్వాత మొదలుపెట్టి సంబంధాలు చూద్దాం అనుకున్నాను. మంచి సంబంధం, బంధువుల అబ్బాయి, తెలిసిన అబ్బాయి, తెలిసిన కుటుంబం వచ్చి చేశాను. కాబట్టి వివాహానంతరం కూడా కొన్ని పనులు ఉంటాయి. అందుకే నా భార్య రానన్నది ముందు, నేను రానండి అంటే. ఇప్పుడు ఏంటంటే తను మధ్యలో జాయిన్ అవుతుంది, అమెరికా వస్తుంది, మేలో వస్తుంది. ఈలోపు ఇక్కడ ఉన్న కార్యక్రమాలు కూడా తను కొంచెం నా ద్వారా ఏదైనా ఉన్న తను చూసుకొని మేలో తను జాయిన్ అవుతుందండి. కాబట్టి నేను మటుకు 16 తారీఖు వెళ్తున్నా. అయితే అదృష్టం అయితే 16 రోజుల పండుగ అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది, సారాయి వ్యవహారాలు అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఇక కళాకారుడిగా మనకి ఆనందమే కదా. అమ్మాయికి అయిపోయింది కాబట్టి కాస్త కొస్తున్నా కూడా నా భార్య చూసుకుంటుంది. ఇక నేను బయలుదేరి ఇప్పటికే 2-3 సార్లు పోస్ట్ పోన్ అయింది. యుఎస్ఏ ప్రయాణం ఇప్పుడు కాదు, ఇది యాత్ర. వంగూరు చిట్టిన రాజుగారు ఎప్పటి నుంచో ఉంటున్నారు, మీరు ఉండాలండి, నెలలు ఉండాలి, రోజుంటే కుదరదు, రోజులు అయ్యేది కాదు ఇది, 4 చోట్లకు వెళ్ళి మీరు తిరగాలి 4 పట్టణాల్లో అని అంటూ ఉంటారు. తోటకూర ప్రసాద్ గారు, వెన్న మురళి గారు డల్లాస్లో ఉంటారు, ఈయనేమో హ్యూస్టన్లో ఉంటారు, సత్యం గారు ఆస్టిన్లో ఉంటారు, రాజేష్ గారు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటారు. కాబట్టి ఈ రూట్ మ్యాప్ అంతా కూడా తయారు చేసుకుంటూ కలిసిపూడి శ్రీనివాసరావు గారిని వారు న్యూయార్క్లో ఉంటారు. ఓకే. అలానే పాలూరి ఆనంద్ గారిని ఆయన న్యూజెర్సీలో ఉంటారు. ఇలా ఒక చోట కాదు, అందరూ 4 4 పెంచలయ్య గారిని ఒక ఆయన, ఇట్లా ఒకళ్ళు కాదండి, చాలా కోఆర్డినేషను అందరితోటి కలుపుకొని మళ్ళీ కెనటికట్లో కొంతమంది ఉంటారు. వీళ్ళందరినీ కలుపుకొని ఫ్లోరిడాలో, అలానే ఫ్లోరిడా తర్వాత ఇక్కడ ఫిలడెల్ఫియాలో ఒకటి కాదు ప్రోగ్రాం, ఇవన్నీ కలగలుపుకొని ఏ ఇబ్బంది లేకుండా కలగలుపండి. గుర్తొచ్చింది, కలయిక అనే సంస్థ, నారాయణ గారు ఉన్నారు, వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒకళ్ళు కాదు, ఇంతమంది కలిసి ఈ కార్యక్రమాన్ని ఏమిటి చేసేదంటే ఈ జ్ఞాన సంపదను రేపటి తరానికి ఇవ్వాలి. అదే మెయిన్ మోటివ్. అదే మెయిన్ మోటివ్. ఒక సినిమా పాట ఇప్పుడు నేను వచ్చి పాడితే ఏం పెద్దగా ఏం లేదు, ఇంటర్నెట్ను నొక్కితే మీకు ఆ సినిమా పాట వస్తుంది, ఇది నొక్కండి రాదు. అదే కాబట్టి ఈ జ్ఞాన సంబంధించిన అంశాలని మనం బిడ్డలకు కనుక అందించి మనం తప్పుకుంటే అది వాళ్ళలో ఎంతో మార్పు వస్తుందండి. ఆ మార్పు కోసం మనకు ఒక ఫార్ములా అమ్మవారు ఇచ్చింది కాబట్టి నేను స్వరసేవకుణ్ణి, అమ్మవారు చెప్పినట్టుగా ఆ ఫార్ములాను తీసుకుని ప్రయాణం చేయాలి. అంటే ఈ మధ్యన మీరు నందమూరి రామాయణం ఒకటి ఎన్టీఆర్ గారికి సంబంధించిన జీవ చరిత్ర చేశారు అప్పట్లో. ఎన్టీఆర్ గారు శత జయంతి ఉత్సవాలు ఏమో జరగబోతున్నాయి భారీగా, అడవిలో మీరు ఇక్కడ ఉండటం లేదు, మీతో ఒక ప్లాన్ చేద్దాం ప్రోగ్రామ్ అని అనుకున్నాం మేము. ఇప్పుడు సార్ మనం అనుకున్నాం అదే, అంటే మే 28 ఆయన పుట్టినరోజు కదా, ఆ టైంలో మీరు ఉండట్లేదు, ఈ లోపే జరగబోతుంది ప్రోగ్రామ్. అవునండి, చూసారా నందమూరి రామాయణం అదృష్టం దక్కలేదు. నందమూరి రామాయణం అప్పుడు చేయటం, మనం మాట్లాడటం, మీరంతా తీసుకున్నారు కదా, కానీ ఆ కార్యక్రమానికి నేను మార్చిలోనే వెళుతున్నాను, ఉండలేకపోతున్నా. నేను దురదృష్టవంతు, వారి కార్యక్రమాన్ని అందుకోలేకపోవటం అనేది. భగవంతుని అవకాశం ఇస్తే ఇంకా ఏదో ఒక వేదిక మీద మనం ఆ కార్యక్రమానికి సంబంధించిన మాట్లాడుకోవాలి. నా జీవితంలో మర్చిపోలేని అంశం కదా రామాయణ జీవిత చరిత్రం అంతా, రామారావు గారి లాగా నందమూరి రామాయణం. ఆయన చిన్నప్పటి నుంచి మహాన్ భావులు, వారి దశ మొత్తం అందులో ఉంది కదండి. అయితే మరొక్కసారిగా నేను ఆ కుటుంబానికి, ఆ రామారావు గారు, బాలకృష్ణ గారు, ఆ ఫ్యామిలీకి ఒక మంచి ఒక కుటుంబ చరిత్ర అండి, అది కుటుంబం అంతా ఉంటుంది కదా. అంటే ఈ నందమూరి రామాయణ ప్రస్తావన కూడా అక్కడ ఏదైనా వేదిక మీద చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇండియా శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఏదో ఒక వేదిక కల్పించుకుని బాగుందండి, బాగుందండి, చేస్తే బాగుంటుంది, బాగుందండి, మనం చేద్దామండి. ఇప్పుడు మీరు మంచి ఆలోచన ఇచ్చారు కాబట్టి ఎప్పుడండి, మే 28 అయిపోతుంది ఆయన 100 ఏళ్ళు ఉంది, మే 28 కాబట్టి మే 28 అక్కడ జరిగేటట్టు చూద్దామండి. చిన్న ప్లాన్ చేసుకొని మనం, అదే నేను అక్కడ అమెరికాలో ఉంటాను ఆ సమయంలో, అక్కడ వేదిక మీద ఈ కార్యక్రమాన్ని జరిగేటట్టుగా మనం చేద్దామండి. కొంచెం కోఆర్డినేట్ చేసుకుంటే అవును, వెన్యూ ఫిక్స్ చేసుకుందాం, ఏం జరగాలో మొత్తం డిసైడ్ చేసుకుని చేద్దాం. అట్లాగే మీకంత టీం ఉన్నారు కాబట్టి, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి, అవునండి, ఈ సందర్భంగా అక్కడ అక్కడ చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా కొంచెం దాన్ని మనం సంస్థాగతంగా చెక్ చేసుకుని మన సభ్యులతో కూడా మీరు మాట్లాడండి. నేను అమెరికా వెళ్ళినా గానీ మనం కోఆర్డినేట్ చేసుకుని, మే 28 కదండి, మే 28న నేను ఎక్కడుంటే అక్కడ ఒక వేదిక మీద
మనం మళ్ళా జ్ఞాపకాలు పంచుకుంటూ ఇక్కడ ఉండే బదులు అక్కడ ఉంటాను కాబట్టి అక్కడేం చేద్దాం, ఇక్కడ నుంచి మీరు ఏదైనా ఇద్దరు మాట్లాడిన వీడియోలు పంపించడం, నేను అక్కడ వేదిక మీద అది ప్రసారం చేయటం చేద్దామండి. మంచి ఐడియా అండి. కొంచెం బాధగా ఉంది వెళుతున్నానే లేనని, అదే దానికి కూడా మీరే కారణం. ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలని పోయినసారి మనం ఇంటర్వ్యూలో చెప్పాం, ఇది అనుకోకుండా జరిగింది కాబట్టి ఇది ఇబ్బందిగా కాకుండా ఇంకా కొత్త కార్యక్రమంగా అక్కడ చేద్దామండి. ఆ సమయంలో ఎక్కడ ఉంటానో మీకు అంత వివరాలు చెప్తాను. ఆ ఉండే చోటనే మే 28వ తారీఖున మనం చేద్దాం మహాసభలో ఒక కార్యక్రమం చేద్దాం. ఓకే.